డబ్బు సులభంగా వస్తుందా? కోరినంత ధనాన్ని ఆకర్షించవచ్చా? అయితే అలాంటి డబ్బు అందరి దగ్గర ఎందుకు లేదు? ధన ప్రవాహం కొందరికే ఎందుకు సొంతమైంది? ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సీక్రెట్ బుక్లోని ఈ అమూల్యమైన విషయాలను లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి. మీరు ఈ విశ్వం నుండి ఏం కోరుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. ధనం తాలూకు రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనమందరము బాల్యంలో ధనవంతులు అందరినీ దోచుకున్నారని, డబ్బున్న వాళ్ళు అహంకారులని, చెడ్డవాళ్ల దగ్గరే డబ్బు ఉంటుందని, వాళ్ళు మోసాలు చేసి సంపాదిస్తారని ఇలాంటి వాక్యాలు వింటూ అవే నమ్మకాలతో పెరిగి పెద్దయ్యాము. ముఖ్యంగా డబ్బు చెట్లకు కాయదు, మనం కష్టపడితేనే వస్తుంది అని ఎన్నోసార్లు విన్నాము. లక్ష డాలర్లను ఆకర్షించి సంపాదించిన ఒక వ్యక్తి యొక్క వాస్తవ కథ ఇప్పుడు విందాం. జాక్ కాన్ఫీల్డ్ అనే గొప్ప రచయిత కూడా ఇలాగే పెరిగాడు. డబ్బు చెడ్డది అని నమ్మేవాడు. రహస్యం గురించి తెలిసాక అతని అభిప్రాయం మారింది. అతను క్లెమెంట్ స్టోన్ అనే అతని దగ్గర పనిచేసేవాడు. అతడు ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్ని సాధించినప్పుడు నీ మనసు ఉప్పొంగిపోవాలి అని, నీ లక్ష్యం ఏంటి అని రచయితను అడిగాడు. అప్పుడు జాక్ కాన్ఫీల్డ్, నేను సంవత్సరానికి $8,000 సంపాదిస్తున్నాను, కానీ సంవత్సరానికి $100,000 సంపాదించాలనేదే నా లక్ష్యం. ఎలా సంపాదిస్తానో తెలియదు, కానీ నేను మాత్రం $100,000 వస్తాయని నమ్ముతున్నాను. అదే నిజమనుకొని పనిచేస్తాను. నా ఈ కోరికను ప్రపంచానికి పంపబోతున్నాను అన్నాడు. అప్పుడు స్టోన్, అయితే రోజూ కళ్ళు మూసుకొని నీ లక్ష్యాన్ని సాధించినట్టు ఊహించుకోమని నేర్పించాడు. నిజంగానే రచయిత ఒక $100,000 నోటు తయారు చేసి తన గదిలో పైకప్పుకి అతికించాడు. నిద్రలేవగానే దాన్ని చూసేవాడు. కళ్ళు మూసుకొని ఆ $100,000 వస్తే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకునేవాడు. 4 వారాలు ఇలా గడిచింది. అతను ఎప్పుడో ఒక పుస్తకం రాశాడు. అకస్మాత్తుగా ఒకరోజు అతనికి ఒక ఐడియా మెరుపులా మెరిసింది. తన పుస్తకం 400,000 కాపీలు డాలర్లలో అమ్మితే $100,000 వస్తాయి అని అనుకున్నాడు. కానీ అది ఎలా సాధ్యం చేస్తుందో విశ్వం అని అవకాశం కోసం ఎదురుచూశాడు. ఒకరోజు సూపర్ మార్కెట్లో నేషనల్ ఎంక్వైరర్ అని కనిపించింది. దీని ద్వారా పాఠకులకు నా పుస్తకం గురించి తెలిస్తే బాగుంటుంది అనుకున్నాడు. 6 వారాల తర్వాత న్యూయార్క్లోని హంటర్ కాలేజీలో 600 మంది అధ్యాపకుల ముందు ఉపన్యాసం ఇచ్చాడు. అది ముగిసాక ఒక ఆమె అతని దగ్గరికి వచ్చి, చాలా బాగా మాట్లాడారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఉంది అని తన కార్డు ఇచ్చింది. ఆమె ఒక ఫ్రీలాన్స్ రచయిత్రి. ఆమె తన కథలను నేషనల్ ఎంక్వైరర్ ద్వారా అమ్ముతుంది. ఇంకేం, ఇంటర్వ్యూ అయింది, అతని పుస్తకాల అమ్మకం మొదలైంది. మొదటగా $92,300 వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎంత అద్భుతం! విభిన్న సంఘటనలు తన జీవితంలోకి ఎలా ఆహ్వానించాడు! అన్నీ తన ఆకర్షణ ద్వారా ఆకర్షించినవే. ఆ ఉపన్యాసం, ఆ స్త్రీ, ఆ ఇంటర్వ్యూ, ఇలా అన్ని $100,000 కోసం విశ్వం అతనికి అమర్చిపెట్టింది. అయితే అతని భార్య, $100,000 ఈ రహస్యం పనిచేస్తే $1,000,000 కూడా పనిచేస్తుందా అని అడిగింది. తప్పకుండా పనిచేస్తుంది, ప్రయత్నించి చూద్దాం అన్నాడు. తర్వాత అతడు రాసిన చికెన్ సూప్ ఫర్ ద సోల్ అనే పుస్తకానికి అతని ప్రచురణకర్త రాయల్టీ రూపంలో ఒక సంతకం చేసిన చెక్కు ఇచ్చాడు. దాని విలువ అక్షరాల $1,000,000. రచయిత రహస్యాన్ని తెలుసుకొని తన అనుభవంలో పరీక్షించి చూసుకోవాలి అనుకున్నాడు. ఇది నిజంగా పనిచేస్తుందా అని పరీక్షించాడు. అక్షరాల్లో లక్షల్లో పనిచేసింది. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆనందాన్ని అనుభవిస్తూ ఈ పుస్తకంలోని రచయితలందరూ ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. దీన్ని జీవితంలో ప్రతి ఒక్క విషయానికి అన్వయించుకోవచ్చు. ఇందులో డబ్బు కూడా ఒకటి. డబ్బు మీద, ధనవంతుల మీద చెడు అభిప్రాయం ఉంటే డబ్బు రాదు. ఒక వ్యక్తి దగ్గర డబ్బు తగినంత లేదు అంటే దానికి కారణం అతను తన ఆలోచనలతో డబ్బుని తన దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రతి వ్యతిరేకమైన ఆలోచన, భావము మీకు మంచి జరగకుండా అడ్డుపడుతుంది. ఆ మంచిలో డబ్బు కూడా ఒకటి. మీ దగ్గర తగినంత డబ్బు లేదు అంటే మీరు దాని ప్రవాహాన్ని మీ దగ్గరికి రాకుండా ఆపుతున్నారు. ఆ పని మీరు
మీ ఆలోచనలతో చేస్తున్నారు. డబ్బుని ఆకర్షించడానికి మీరు సంపద మీద మనస్సు పెట్టాలి. మీ దగ్గర అవసరమైనంత డబ్బు లేదు అని ఆలోచించినంతకాలం ఎక్కువ సంపాదించడం అసంభవం. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువగా లేదు అనే ఆలోచనలే మీ మనసులో ఉన్నాయి కనుక. డబ్బు మీ దగ్గరికి రావాలి అంటే మీరు బోలెడంత డబ్బు గురించి ఆలోచించాలి. మీ ఆలోచనలతో కొత్త సంకేతాలను విడుదల చేయాలి. ఆ ఆలోచనలు మీ దగ్గర ప్రస్తుతం ఎక్కువ డబ్బు ఉంది అనేటట్టుగా ఉండాలి. మీరు మీకున్న ఊహాశక్తిని ఉపయోగించి మీకు కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బు మీ దగ్గర ఉంది అని అనుకోవాలి. మీ దగ్గర ఎక్కువ డబ్బున్నట్టు నటించే ఆటలు ఆడాలి. అవి చాలా సరదాగా ఉంటాయి. ఉదాహరణకి, షోరూంకి వెళ్ళి కొత్త కారు టెస్ట్ డ్రైవ్ చేయాలి, జ్యువెలరీ షాప్కి వెళ్ళి కొత్త డిజైన్స్ చూడాలి, గొప్పవాళ్లు చేసే పనులు చేయాలి. అప్పుడు మీకు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి. అలా మంచి భావాలు కలగగానే డబ్బు మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. దేనినైనా ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది, మన దగ్గరికి వస్తుంది. డబ్బు కూడా అంతే. ద సీక్రెట్ టీమ్ ఒక సంతకం చెయ్యని బ్లాంక్ చెక్కు ఒకటి తయారు చేసి వారి వెబ్సైట్లో పెట్టారు. ఆ చెక్కు డౌన్లోడ్ చేసుకొని అందులో తమ పేరు, కావలసినంత డబ్బు వివరాలు రాసుకొని రోజు తమకి కనిపించేలా పెట్టుకోవచ్చు. ఆ చెక్కుని చూసినప్పుడల్లా దాన్ని అందుకున్నట్టు ఫీల్ అయ్యేవారు. ఈ సీక్రెట్ చెక్కును ఉపయోగించుకొని పెద్ద పెద్ద మొత్తాలని తమ దగ్గరికి తెచ్చుకున్న వందలాది రియల్ స్టోరీస్ వీళ్లకు చేరాయి. ఇదొక సరదా ఆట, కానీ పనిచేస్తుంది. మీకు కావలసినంత అమౌంట్ని ఒక చెక్కుపై రాసుకొని దానిని మీకు కనపడేలా పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా ఆ డబ్బు మీకు చేరినట్టు, దాంతో మీరు కొనబోయే వస్తువుల గురించి, చేయబోయే పనుల గురించి ఊహించుకోండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఒకేసారి మీరు నమ్మలేనంత పెద్ద మొత్తాలను రాయకండి. మొదట 1 లక్ష, 2 లక్షలు ఇలా మీకు నమ్మకం కుదిరి మీరు ఆ ధనాన్ని అందుకుంటున్న కొద్దీ మీకు ఆకర్షణ సిద్ధాంతంపై నమ్మకం కుదురుతుంది. అప్పుడు పెద్ద పెద్ద అమౌంట్లని కూడా ఆకర్షించవచ్చు. విశ్వానికి ఎంత పెద్ద అమౌంట్ అయినా చిన్న అమౌంట్ అయినా ఒకటే, మీరు నమ్మేదాన్ని బట్టే ఉంటుంది. పరిస్థితులను, అవకాశాలను, సందర్భాలను మీకు అనుకూలంగా మారుస్తుంది. మీరు అప్పుడే వాటిని మీకు తగినట్టుగా ఉపయోగించుకోవాలి. మనం ఆకర్షించి ఆనందంగా ఉండి విశ్వం మనకి ఎవరి ద్వారా ఏం పంపిస్తుందో అని ఎదురు చూడాలి. జాక్కాన్ఫీల్డ్ విషయంలో విశ్వం ఒక రచయిత్రిని పంపింది. ఆమె ద్వారా అతను తన పుస్తకాన్ని అమ్మకానికి పెట్టాడు. అనుకున్న మొత్తం సంపాదించాడు. డబ్బు కేవలం ఆనందం వెంట నడుస్తుంది. ఆనందం, డబ్బు రెండూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. డబ్బు అన్నింటినీ కొనలేదు, కానీ డబ్బు ఉంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. జీవితంలో 75% ఆనందాన్ని డబ్బుతో అనుభవించవచ్చు. అవసరానికి మించి ఉంటే ఎదుటివాళ్లకి సహాయం చేసి కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు. మీరు ఎంతో ధనాన్ని కోరుకుంటారు, కానీ నా ఈ ఉద్యోగంతో అంత డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచిస్తారు. విశ్వం ఇవ్వదలుచుకుంటే వేల మార్గాల ద్వారా ఇస్తుంది. ఎన్నో రకాలుగా డబ్బు మనని చేరుతుంది ఎలా అన్న సందేహాన్ని మనస్సులో నుండి తీసేయండి. నేను కోటీశ్వరుణ్ణి లేదా కోటీశ్వరురాలిని, విశ్వంలోని అనంత సంపదకు నేను అర్హుణ్ణి లేదా అర్హురాలిని, డబ్బు నాకు సులభంగా తరచుగా లభిస్తుంది, డబ్బు నా వైపే ప్రవహిస్తుంది అని రోజూ అనుకుంటూ ఉండండి. ఏదైతే మనం పదే పదే అంటూ ఉంటామో, వింటూ ఉంటామో, అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. దాని ద్వారా మనం ఏది కోరుకుంటే అది మన వద్దకు వస్తుంది. మీకు అవసరమైనంత డబ్బు మీ లోపలి ప్రయత్నంతో మాత్రమే సమకూరుతుంది. బయటి ప్రపంచం కేవలం మీ ఆలోచనల ఫలితం మాత్రమే. మీ ఆలోచనలని ఆనందం వైపు మళ్లించండి. డబ్బు ఆనందం వెనకాల పరిగెడుతుంది. ఆనందం అనే ఫ్రీక్వెన్సీని మీ శక్తినంతా ఉపయోగించి విశ్వంలోకి పంపండి. ఇక భూమిపై స్వర్గాన్ని చూడగలుగుతారు. కోరినంత డబ్బుతో ఆనందమయ జీవితం గడుపుతారు. ఈ సీక్రెట్ పుస్తకాన్ని ఇప్పటి వరకు 7 పార్ట్స్గా చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, తప్పకుండా చూడండి. మా ఛానల్లో మనీ అఫిర్మేషన్స్ వీడియో పెట్టాము, దాన్ని రోజూ వినండి. స్క్రీన్ పైనున్న లింక్ని క్లిక్ చేసి చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదములు.